అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలో జగనన్న కాలనీల హౌసింగ్ లేఅవుట్ల యందు పర్యటించిన ఆర్డీఓ రవీంద్రబాబు లేఅవుట్లను సందర్శించి వివరాలను వెల్లడిస్తూ హౌసింగ్ నిర్మాణాలు వేగవంతం చేయించాలని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డిని కోరారు. గుత్తి మున్సిపాలిటీ యందు ప్రస్తుత హౌసింగ్ స్థితిగతులను తెలియజేస్తూ సచివాలయ సిబ్బంది వారికి వాలంటీర్ సిబ్బంది వారికి హౌసింగ్ నిర్మాణాలు వేగవంతం చేయడానికి షెడ్యూల్ పరమైన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఆర్డీఓ మరియు కమిషనర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన హౌసింగ్ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టా పొంది దాదాపు 2 సంవత్సరాలు పూర్తయి. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులు మరో 48 గంటల వ్యవధిలో ఇంటి నిర్మాణం చేపట్టకపోతే కటైల్మెంట్ పద్ధతి ద్వారా హౌసింగ్ లబ్ధి కోల్పోతారు. దాని ద్వారా నవరత్నాలు పట్టా కూడా కోల్పోయే ప్రమాదపు అవగాహన సమాచారం వెంటనే చేరవేసి ఇంటి నిర్మాణం చేపట్టిన వారి ద్వారా హౌసింగ్ నిర్మాణ పథకం తిరస్కరించినట్లు స్వీయ ధృవీకరణ పత్రం తీసుకోవాలని సూచించారు. కట్టెల్మెంట్ ఎవరైతే కట్టుకోమంటున్నారో వాళ్ళు లిస్ట్ ఇమ్మని చెప్పాను. మనం మీటింగ్ పెట్టుకొని చెప్పాను కదా ఎందుకు తెచ్చివ్వలేదు నువ్వు, వాళ్ళు కోటేషన్ తెచ్చిపోయినాను కదా.